కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ ఉత్సవ నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ దసరా ఉత్సవాల్లో పాటించవలసిన నియమ నిబంధనలపై దసరా ఉత్సవాల్లో కోవిడ్ కారణంగా అన్ని దేవాలయాల్లోనూ 20 మందికి మించి అనుమతి లేదని సబ్ కలెక్టర్ తెలియజేశారు. అలాగే దేవాలయాల బయట బార్కేడింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దసరా ముగింపు ఉత్సవాల్లో ట్రాక్టర్లు తదితర వాహనాలలో ఊరేగింపులు పూర్తిగా నిషేధమని, ముగింపు ఉత్సవాలలో కర్రలు కత్తులు వంటి తదితర ఆయుధాలను వినియోగించడం కూడా పూర్తిగా నిషేధమని సబ్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ మాసుం భాషా, ఎంఆర్ఓ ఠాగూర్, టౌన్ సిఐ బాజీలాల్, రూరల్ సిఐ సురేష్ బాబు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైలేషన్స్ వైలేట్ చేస్తే వాటి మీద మన ఐటీసీ కేసెస్ సెక్షన్స్ ప్రకారం కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్, అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి మున్సిపాలిటీ కమిషన్ అంతా జాయింట్ టీమ్స్ వేయడం జరుగుతుంది. ఈ టీమ్స్ అందరూ కలిసి మొత్తం సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలు చేసి ఎవరైనా ఇటువంటి వైలేషన్స్ ఉంటే వాటి మీద కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ కరోనాకి సంబంధించి మనకందరికీ తెలుసు ఎంత ఎటువంటి విపత్తు ఇది, ఎంత ప్రమాదకరంగా ఉంది ఎటువంటి ఇది అని. కాబట్టి దయచేసి అందరూ దీనికి సహకరించాలి. ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకి సహకరించాలి. అదేవిధంగా దసరా ఉత్సవ కమిటీతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దసరా ఉత్సవానికి సంబంధించి మనకు చాలా ఫేమస్ ఉంది, ఇక్కడ చాలా సెంటిమెంట్ ఉంది, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి కాకపోతే ఈసారి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మనము ప్రదర్శనలు కానీ, వాహనాలు కానీ, ఊరేగింపులు కానీ, ఈ కత్తుల విన్యాసాలు కానీ ఇటువంటివన్నీ అనుమతి ఇవ్వడం లేదు. వీటికన్నిటికీ అనుమతి లేదు. సాంప్రదాయబద్ధంగా ఆచారాలకు అనుగుణంగా వారు చేసే అన్ని కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, ఆచారాలు అన్నీ అలా ఉంటాయి. జమీలు పోవడం అని అలా ఉంటుంది. కాకపోతే వాహనాలు తీసుకొని ఊరేగింపులు చేయడం, ప్రదర్శనలు చేయడము, ఈ పోరాటాలు చేయడం, కత్తుల విన్యాసాలు చేయడం అటువంటి అనుమతి లేదు. అదే కాకుండా టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సిక్స్ 10 PM వరకు వీటికి అలో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి అలో చేయడం జరగదు. ఎవరు కానీ స్వచ్ఛందంగా వారి కత్తులు తీసి విన్యాసాలు చేయడం లేదా మరి ఏదైనా ఈ వైలెట్ చేసి అనవసరంగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఈవెంట్ పెట్టడం చేస్తే మాత్రం వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. That is not possible because of COVID. So the time limit for every function will be from till 10 p.m. By 10 p.m. we have to close down every function. Beyond 10 p.m. we will not allow. The time frame given for particular celebrations is from 6 p.m. to 10 p.m. 4 hours only. After that, nothing will be allowed. In that procession as well, you cannot take any vehicle. Vehicle movement is not allowed. Weapons are not allowed. If some people are coming, devotees are coming for darshana, they can get darshan, but following COVID protocol. At a time, at a place, not more than 20 people will be allowed. So 20% at a place, at a time. Having mask is mandatory. Social distancing is mandatory. Outside every temple, there will be a police barricading, so that you cannot take vehicles outside it. It is not for my personal use, it is only for public. See, we are suffering from COVID. If even one devotee gets COVID during the Dashara, it will be a big news. I don't want anyone to be affected. So 6 p.m. to 10 p.m. is the timeline. No vehicle movement, no weapons, and following the COVID protocol, Dashana will be allowed. సాధారణంగా క్లోజ్ చేస్తాము. దయచేసి మీ వాహనాలు అనేది అది వదిలేయండి. మీరు జమీ కొట్టడానికి పర్మిషన్ ఉంటుంది, గురువులు పోతారు, ఖర్చులు వాళ్ళకు అదే పూజాపరంగా చేయాల్సిన ఖర్చులు తీసుకుంటారు, ఆచారాలు ఉంటాయి, అవన్నీ చేసుకుంటారు. వాహనం తీసుకొని మేము ఇక్కడ నుంచి అక్కడ మన రాజుగారి ఇంటి గారికి వెళ్తాము, అక్కడ నుంచి మనము మన రమణయ్య గారి ఇంటికి వెళ్తామంటే రమణయ్య గారి ఇంటి గారికి వెళ్తే మల్లయ్య గారి పక్కన మా ఇంటి వరకు రాంటారు. అందులో చిన్నగా రోడ్ ఎక్కుతుంది అది. తర్వాత మళ్ళీ ఏదా రాజ్యం మొదా ఏదా స్థానానికి వచ్చేస్తుంది, అదంతా కాదులేండి.
वाहन प्रदर्शन कत्ल से विन्यास दाखिल पर्मीशन ले दयचे सहकारी चूसान सर ब्रह्मोत्सव श्रीवारी तिरुपति श्री वेंकटेश्वर स्वामी गारी ब्रह्मोत्सव चूसान अड़कोड़ निबंधन पाटे विधाबी प्रत्येक परस्त अर्थम चुस्काली अर्थम चुस्काली मल्ल मल्ल दिन मन माटा अंत भाव का चपंटी क्लोजे cases are increasing. I cannot allow beyond 7 PM. But considering the religious sentiment, considering the petition of Dashara committee, I extended the time from 7 PM to 10 PM. So now 10 PM is the deadline. I cannot allow after that. We require your cooperation. It is not for our personal gain. It is for administration. It is for people, common public. So we need your cooperation. Even after that, if you break the rules, there will be mandal level committees, inspection team, crime squad, tahsildar, CI, SI will be part of it. We will take action. But we need your cooperation, okay?